భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం అర్ధరాత్రి నిర్వహించిన పిఎస్ఎల్వి C-44 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన రాకెట్ తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాంసాట్, 740 కిలోల మైక్రోసాట్ ఆర్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. బుధవారం రాత్రి 7:37 ప్రారంభమైన కౌంట్ డౌన్ 28 గంటల పాటు నిరంతరాయంగా సాగింది. సరిగ్గా గురువారం రాత్రి 11:37 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కక్షలోకి చేరుకున్న 2 ఉపగ్రహాలు రక్షణ రంగ అవసరాలు తీర్చనున్నాయి. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎవరైనా ఉపగ్రహాలు తయారు చేసుకుని తీసుకొచ్చి ఇస్రో నుంచి ప్రయోగించవచ్చని తెలిపారు. కలాంసాట్ను తయారు చేసిన తమిళనాడు విద్యార్థులను ఆయన అభినందించారు. ది మేడన్ మిషన్ ఆఫ్ ఇస్రో ఇన్ ద న్యూ ఇయర్ 2019 ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్ విత్ పిఎస్ఎల్వి C-44 ప్రిసైస్లీ ఇంజెక్టెడ్ మైక్రోసాట్ ఆర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఆర్బిట్ అండ్ ప్లేస్డ్ కలాంసాట్ V2 ఇన్ ఆర్బిట్. పిఎస్ఎల్వి C-44 ఈస్ నాట్ అన్ అనదర్ పిఎస్ఎల్వి. దెర్ ఆర్ మెనీ ఫస్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ దిస్ మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, a new variant of PSLV with 2 strap-on is introduced in this mission first time to enhance the payload capability of PSLV beyond core alone configuration. Second, the PS4 is made out of aluminum tank in order to